అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ ఉండబట్టి, వారికి మంచి మనసు మానవత్వం ఉండబట్టి, పేద ప్రజల జీవితాల్ని అభివృద్ధి బాట వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు. 5 ఏళ్లలో సుమారు 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు, ఎంతో శ్రమించారు. అందుకే వాటికి నవరత్నాలని పేరు పెట్టారు, అమలు చేశారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే సూపర్ సిక్స్ పేద ప్రజల జీవితాలు పీకలు నొక్కడానికే అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరిత ప్రకటనలు చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు పెట్టలేకపోయారంటే వారి పాలనలో దొలతనం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు. ఆ బటన్ నొక్కడం మీద చాలామంది అవహేళనగా మాట్లాడారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడం ఎంత కష్టమో పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి అర్థమైంది. అట్లాంటిది 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేద ప్రజల జీవితాల్లోకి, పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించారంటే వారి సమర్థవంతమైనటువంటి పాలన గురించి ఈ రోజున రాష్ట్రం మొత్తం చర్చ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలుకి నవరత్నాలని పేరు పెట్టి అద్భుతంగా అమలు చేశారు. వారు పాదయాత్ర చేసింది ప్రజల కష్టాలను తెలుసుకొని పథకాలు అమలు చేయడానికి. కానీ లోకేష్ గారు పాదయాత్ర చేసింది పగా ప్రతీకారం తీర్చుకొని రెడ్ బుక్ రచించడానికి అన్న విషయం ఈరోజు అందరికీ కూడా అర్థమవుతుంది. ఆచరణకు అమలుకు అవకాశం లేనటువంటి పథకాల్ని సూపర్ సిక్స్గా పేరు పెట్టి ఈరోజు ప్రజల్ని మోసం చేశారు. ప్రజల చెవిలో ఫ్లవర్ కాదు, క్యాలీఫ్లవర్ పెట్టి అడ్డంగా మోసం చేసినటువంటి వ్యక్తులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు మాని పథకాల కోసం చర్చ చేస్తే బాగుండేది. చంద్రబాబు గారు నిన్న మాట్లాడుతున్నారు, సూపర్ సిక్స్ చేస్తే భయం వేస్తుంది, మీరు భయపడద్దు, మీరు పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని మీరు భయం చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి 1 గంట 2 గంటలో ట్యూషన్ చెప్పించుకుంటే పథకాలు ఎలా అమలు చేయాలి, వాటికి నిధులు ఎలా సేకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తారు. వారికి ఉన్నటువంటి పాలనా అనుభవం, పేద ప్రజల ప్రేమ మీద ఉన్న ప్రేమ అట్లాంటిది. కాబట్టి మీరు 3 కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరు ట్యూషన్ చెప్పించుకుంటే అద్భుతంగా పథకాలు అమలు చేయగలరని కూడా నేనైతే తెలియజేస్తున్నా. మాట మాటికి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, ఇవ్వకుండా పారిపోతుంది మీరు కదా. మీరు అసెంబ్లీలో ఈ 5 రోజులు విడుదల చేసినటువంటి అన్ని శ్వేతపత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అద్భుతంగా గణాంకాలతో సహా చాలా చక్కగా ఫ్యాక్ట్ పేపర్ విడుదల చేశారు. అది ఏదన్నా తీసుకోండి, మీరు ఇసుక తీసుకోండి, మద్యం తీసుకోండి, గనులు తీసుకోండి, శాంతి భద్రతలు తీసుకోండి, పోలవరం తీసుకోండి, అప్పులు తీసుకోండి, అభివృద్ధి తీసుకోండి, ఇలా ఏ అంశం మీదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ వివరణ ఇచ్చారు గణాంకాలతో సహా. దమ్ముంటే కూటమి నాయకులు ఎవరైనా సరే మీరు విడుదల చేసినవి తప్పుడు పత్రాలు, శ్వేతపత్రాలు కాదు, ఫ్యాక్ట్ పేపర్స్ అన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు. దమ్ముంటే వాటి మీద ఎవరైనా సరే చర్చకు రావచ్చు అని కూడా తెలియజేస్తా ఉన్నాం. కేంద్రంలో ఏమో NDA కూటమి
బడ్జెట్ ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో మీరు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారు? దీనికి సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు, ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతారని కావాలనే మీరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా అబద్ధపు ప్రచారాలు, మోసపూరిత ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి కల్పించింది చంద్రబాబు గారు మీరు కాదా? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దాడులు, దౌర్జన్యాలు, మానభంగాలు ఇష్టానుసారం చేస్తూ ఉంటే ప్రజలకు శాంతి భద్రతలు కోరుకుంటా ఉన్నారు, వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇష్టానుసారం దాడులు, దౌర్జన్యాలు, మర్డర్లు చేస్తూ ఉంటే అసెంబ్లీలో మీరు చెప్పే ప్రవచనాలు వినాలా? వినాలా? అందుకే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తేనే మీరు కూడా దిగొచ్చి అసెంబ్లీలో ఇక నుంచి రాజకీయ ప్రేరేపిత దౌర్జన్యాలు ఉండవు అని మాట్లాడరు. ఇది కూడా నటన, వాస్తవం అనేది నిన్నటికే అర్థమైంది. నిన్న కూడా ఎక్కడ దాడులు, దౌర్జన్యాలు ఆగల, ఇవన్నీ ఆగాలి, ఇవన్నీ ఆగాలి.